ఈ మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాల్లో కేఏ పాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది తాజాగా ఆయన టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు విమర్శలు చేశారు కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు కేటీఆర్ విదేశాల్లో ఎందుకు తిరుగుతున్నారు కేసీఆర్ రాష్ట్రం వదిలి దేశంలో ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు ప్రశాంత్ కిషోర్ చెప్పారని కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నట్లుగా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు అవుతోందన్నారు ఇప్పటికే ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు దోచుకున్న డబ్బుని కాపాడుకోవడానికి కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేస్తున్నట్లుగా విమర్శించారు త్వరలో కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉండడంతో మద్దతు కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో లో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్కి డబ్బుల అవసరం కనుకే కేసీఆర్ తో కలుస్తున్నారని ఆరోపించారు రెడ్డి ఇంట్లో ఐదు వందల కోట్లు రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఆయనకు టీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఇచ్చిందన్నారు తెలంగాణలో టీఆర్ఎస్ ను ప్రశ్నించేవారు లేరు కాంగ్రెస్ లో ప్రశ్నించే ఇద్దరూ ముగ్గురికి నెలకి కోటి రూపాయలు ఇస్తున్నారు అందుకే వాళ్ళు ప్రశ్నించడం లేదు రాజ్యసభకు పంపడానికి పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాల్లో కేసీఆర్కి ఒక్కరు కూడా దొరకలేదా వేల కోట్లు ఇచ్చేవాళ్లు దొరికారా ఇకపై కేసీఆర్ పార్దసారథి రెడ్డిని కాపాడలేరు అసలు కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కాపాడేవారే లేరు అన్నారు కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల కుటుంబాల వారికి సీట్ ఇవ్వాలని కేఏ పాల్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు ఇక బీజేపీ మతతత్వ అవినీతి పార్టీ ఆ పార్టీకి తమకు సంబంధం లేదని అన్నారు పాల్ ఇక కేంద్రంలో బీజేపీ ఎనిమిది సంవత్సరాల్లో యాభై లక్షల కోట్లు అప్పు చేసినట్లుగా ఆయన వెల్లడించారు తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడంతో పాటు అప్పులు లేకుండా చేస్తానని తెలిపారు మంచి చేయగలను కాబట్టే తెలంగాణ ప్రజలు తనను కోరుకుంటున్నారని పాల్ తెలిపారు ఇదే సమయంలో కాంగ్రెస్పై కూడా కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వాళ్లకి ఓటు పర్సెంటేజ్ లేక పిచ్చిపట్టి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు మరి కేఏ పాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు